అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి ఓ క్రికెటర్ బ్యాటింగుకు క్రీజులోనికి లేటుగా వచ్చిన కారణంగా టైమ్స్ అవుట్ గా పెవిలియన్ చేరాడు శ్రీలంక బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న గిల్లీ మ్యాచ్లో ఈ సంఘటన చోటు చేసుకుంది ఇంతకీ ఏంటి అవుట్ దీని అర్థం తెలుసుకుందాం అనూహ్య ఘటన చోటు చేసుకున్న తీరు చూద్దాం శ్రీలంక స్టార్ బ్యాట్స్మన్ ఏంజెలో మాథ్యూస్ ఒక్క బంతిని కూడా ఎదుర్కోకుండానే అవుట్ గా బ్యాటింగు చేయకుండా తిరగాల్సి వచ్చింది సోమవారం బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్లో మాధ్యూస్ క్రీజులోకి ఆలస్యంగా రావడంతో అంపైర్ మాథ్యూస్ ని అవుట్గా ప్రకటించాడు అంతర్జాతీయ క్రికెట్లో ఓ ఆటగాడు ఇలా అవుట్ అవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం ఇరవై ఐదో ఓవర్లో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబల్ హసన్ వేసిన రెండో బంతికి లంక ఆటగాడు సమర విక్రమం అవుటయ్యాడు దీంతో నంబర్ ఆరులో మాధ్యూస్ బ్యాటింగ్కు దిగేందుకు బయల్దేరాడు మైదానంలోకి అడుగుపెట్టే సమయంలో అతడి హెల్మెట్ స్ట్రాప్ విరిగిపోయింది దీంతో అతడు కొత్త హెల్మెట్ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు సిగ్నల్ ఇచ్చాడు ఆ విధంగా అతడు క్రీజులోకి రావడం ఆలస్యమైంది ఈ క్రమంలో బంగ్లా టీం అవుట్ కోసం అప్పీల్ చేసింది ఆ అప్పీల్ను పరిశీలించిన అంపైర్ లంక బ్యాటర్ ను ఔట్గా ప్రకటించాడు హెల్మెట్ బాగాలేని కారణంగా ఆలస్యమైందని మాథ్యూస్ ఎంతగా వాదించినప్పటికీ అంపైర్లు ఇచ్చేశారు దీంతో క్రీజులోకి రాకముందే అతడు అవుటై పెవిలియన్కు చేరాల్సి వచ్చింది అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇది తొలిసారి ఇలా ఓ క్రికెటర్ టైం అవుట్తో వెనుదిరగడం ప్రపంచకప్లోనే కాదు అంతర్జాతీయ క్రికెట్లోనే తొలిసారి కావడం గమనార్హం అంతకుముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఆరుగురు ఆటగాళ్లు ఇలా అయ్యారు అందులో భారత్కు చెందిన హేములాల్ యాదవ్ కూడా ఉన్నాడు ఏంటి టైమ్అవుట్ రూల్ ఐసీసీ నిబంధనల ప్రకారం క్రీజులో ఉన్న బ్యాటర్ అయితే తర్వాతి బ్యాటర్ నిర్ణీత సమయంలోగా బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అంతర్జాతీయ క్రికెట్లో దానికి కేటాయించిన సమయం మూడు నిమిషాలుగా ఉండగా రెండు వేల ఇరవై మూడు వన్డే ప్రపంచకప్ నిబంధనల్లో ఆ గడువును నూట ఇరవై సెకండ్లుగా మార్చారు అంటే రెండు నిమిషాల్లో తర్వాతి బ్యాటర్ క్రీజులోకి రావాల్సి ఉంటుంది ఒకవేళ ఆ గడువులోగా బ్యాటర్ రాకపోతే దాన్ని అవుట్గా పేర్కొంటూ ఆ క్రికెటర్ను అవుట్గా ప్రకటిస్తారు ఇది అవుట్ గురించిన సమాచారం